Welcome back to my channel Tarak Sunil Vlog. Here is the review of Chor Bazaar movie. Chor Bazaar movie kosam maatladukuna mundu director Jeevan Reddy kosam manam maatladukundam. Jeevan Reddy ippudu varaku 3 films teesadu. First movie Dalm, second movie Jeevan Reddy, third movie Chor Bazaar. These 3 cinemas, 3 different players. Dalm teeskune sariki oka nexus ga unde vallu. వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోతే ఎలా ఉంటుంది అనేది ఒక అదో పార్ట్. దాని తర్వాత జార్జ్ రెడ్డి టూ ఈ చోర్ బజార్. ఈ చోర్ బజార్ సినిమా కోసం మాట్లాడుకునే ముందు మెయిన్గా హైలైట్స్ మాట్లాడుకుందాం. ఈ సినిమా డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు. ప్రొడక్షన్స్ వాల్యూ చాలా బాగుంటుంది. కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ అయినా ఖర్చుకి ఏమంటుకు వెనకాడకుండా మనకి అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కనబడతాయి. దాంతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ దీంట్లో జడపైన ఉండే సాంగ్ కానీ, చోర్ బజార్కే జమీందార్ అనే సాంగ్ కానీ, రామ్ మిరియాల పడిన సాంగ్ చాలా బాగుంటుంది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే, డైరెక్షన్ జీవన్ రెడ్డి ఈ సినిమాతో కాస్త కమర్షియల్ బాటలో పడ్డట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే దళం సినిమా ఇది టోటల్గా నక్సలకు సంబంధించిన సినిమా. దాంతోపాటు జార్జ్ రెడ్డి అదొక స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ సినిమా. సో ఆ రెండు డిఫరెంట్ జానర్లకేంచి ఒక కమర్షియల్ సినిమా వద్దామనుకున్న జార్జ్ రెడ్డి గారు, ఈ సినిమా ఎలా ఉంది దాని విశేషాలు చెప్తాం. దానికన్నా ముందు జార్జ్ రెడ్డి సినిమాలో మెయిన్ హైలైట్స్ ఏముంటాయంటే, ఫస్ట్ నెంబర్ 1 దళం సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్. జార్జ్ రెడ్డి జీవన్ రెడ్డి గారు ప్రతి సినిమాలో ఇంటర్వెల్ వచ్చే ఫైట్ చాలా హైలైట్గా పెట్టుకుంటాడు. సో దాంట్లో దళంలో కూడా ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్కి ముందు 10 నిమిషాలు, దాని తర్వాత జార్జ్ రెడ్డి మూవీలో అయితే చిన్న బ్లేడ్తో మినిమమ్ ఒక 20 మినిట్స్ ఫైట్ న్యాచురల్గా ఉంటుంది. అలానే చోర్ బజార్లో కూడా టోటల్గా 3D కలర్స్ వాడి ఒక చిన్న మ్యాజికల్ ఫైట్ ఉంటుంది. డైరెక్టర్ చెప్పిన కాన్సెప్ట్, అలానే ఫైట్ మాస్టర్ తీసిన కంపోజింగ్ చాలా బాగా అనిపిస్తుంది మనకి. సో దీంట్లో ఉన్న మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఇవి, జార్జ్ రెడ్డి సినిమాలో మెయిన్ హైలైట్స్ ఇంటర్వెల్ బ్యాంక్. సో ఇప్పుడు చోర్ బజార్ సినిమా కోసం మనం మాట్లాడుకుంటే, చోర్ బజార్ సినిమా ఒక నార్మల్ మూవీ, పెద్ద గొప్ప కథ ఏం కాదు ఇది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనము మన తెలుగులో కానీ, హిందీలో కానీ, తమిళంలో కానీ చూస్తూనే వచ్చాం. బేసిక్గా ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, చోర్ బజార్ అతనిలో ఒక వ్యక్తి, అతనికి టైర్లు ఇప్పడం అలవాటు ఉంటుంది. సో ఆ టైర్లు ఇప్పుతూ ఉండే అతనికి ఒక లవర్, ఆ అమ్మాయి మూగది ఉంటుంది. సో దాంట్లో ఈ చోర్ బజార్ అనేది అంతం చేద్దాం అనేది శుభ్రాజ్ గారిది ఒక పంతం, దాంట్లో సునీల్. సో వీళ్ళందరి చుట్టూ తిరిగే కథ మెయిన్ ఒక డైమండ్ కోసం. సో డైమండ్ కోసం చూపించే విధానం ఈ సినిమాలో నార్మల్గా తీసుకెళ్ళాడు, మరి ఎంత హైప్గా అయితే తీసుకెళ్ళలేదు. సో దీంట్లో ఎటువంటి హై పర్ఫార్మెన్స్ ఉన్నాయని మనం చెప్పుకోలేము. కానీ డైరెక్టర్ ఏదైతే చెప్పాడో ఆకాష్ పురి అదే ఎక్సలెంట్గా చేశాడు. పాత్రల విధానానికి వస్తే మట్టుకు సినిమాలో ప్రతి పాత్రకి ఒక ప్రాధాన్యం ఉన్నట్టు ఉంటుంది, మనకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ అంత గొప్పగా తీసాడని చెప్పలేము ఈ మూవీ కోసం. ఓవరాల్గా ఈ సినిమా యూబైఏ ఫ్యామిలీతో పాటు అందరూ వెళ్ళి చూడొచ్చు. డ్యూరేషన్ 2 గంటల 30 నిమిషాలు. సో దీంట్లో మెయిన్ హైలైట్ ఇంటర్వెల్ ఫైట్ అండ్ ఆకాష్ పూరి ఇంట్రొడక్షన్ సీన్ చాలా బాగుంటుంది. ఇక మ్యూజిక్ చాలా బాగుంది, కానీ అక్కడక్కడ బీజియం తగ్గినట్టు మనకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ సినిమాకి 3.5 out of 3 ఇవ్వచ్చు నా సజెషన్ మటుకు. సో సింపుల్గా ఏంటంటే, ఇది ఒక నార్మల్ మూవీ. జీవన్ రెడ్డి మ్యాజిక్ లేదు దళంలో కానీ, జార్జ్ రెడ్డిలో కానీ చూపించిన మ్యాజిక్ విధానం అయితే ఇందులో లేదు. సో మెయిన్గా ఆకాష్ పురి కోసం మాట్లాడాలంటే, చాలా మెచ్యూరిటీతో యాక్టింగ్ లెవెల్స్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. సో జీవన్ రెడ్డి అండ్ ఆకాష్ పురి నెక్స్ట్ సినిమా కోసం వీళ్ళిద్దరు కాంబోలో మళ్ళీ రావాలని మనము కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళ మ్యాజిక్ చాలా బాగుంది, నెక్స్ట్ సినిమాకు మళ్ళీ హిట్ కొట్టాలని మనం అనుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ తారక్ సునీల్. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి కంటెంట్ని కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.